కూర్చోండి. రఘునందన్ గారు అధ్యక్ష, తొలిసారి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు, మీకు ప్రసంగించినందుకు మా సోదరి తెలంగాణ గవర్నర్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, హౌస్ ఇట్లా ఆర్డర్లో లేకపోతే మొదటిసారి వచ్చిన మాలాంటి వాళ్ళ కొంచెం ఇబ్బంది ఉంటుందయ్యా. దయవించి ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కోఆపరేట్ రాజగోపాల్ రెడ్డి గారు, ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు, ప్లీజ్ కోఆపరేట్. నో అది కాదు శ్రీధర్ బాబు గారు, ఆగండి ఆగండి, మీరు మీరు ఆగండి. యూఆర్ డామినేటింగ్ మీ, యూఆర్ డామినేటింగ్ మీ, ప్లీజ్ వై, ఎందుకంటే నేను తాగేశాము. హావ్ గివెన్ సఫిషియంట్ టైం, యాక్చువల్లీ 10 మినిట్స్ వాజ్ గివెన్, యూఆర్ స్పీకర్ 25 మినిట్స్. రాజగోపాల్ రెడ్డి గారు, ఈ ఆవేశం కోసం కాదండి ఇక్కడ సభ పెట్టుకున్నది. గంటల తరబడి మాట్లాడతామంటే సభ్యులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. బట్టి గారు, బట్టి గారు తమరు బట్టి గారికి 22 నిమిషాల సమయం ఇచ్చారు సార్. 22 నిమిషాల సమయం తర్వాత కూడా ఇంకా 2 నిమిషాలు మాట్లాడారు సార్. ఇంకా ఎక్కువ మేము కూడా చాలా మంది సభ్యులం ఉన్నాం సార్, మాకు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. తమ నిర్ణయం చేసినట్టు రఘునందన్ గారిని మాట్లాడమన్నారు, మరి వారు మాట్లాడకపోతే నెక్స్ట్ బిజినెస్ పోవాలని కోరుతా ఉన్నాం సార్. బట్టి గారు, బట్టి గారు, బట్టి గారు, బట్టి గారు, లాస్ట్ 1 మినిట్, నో ఎక్స్టెన్షన్, కరెక్ట్ 1 మినిట్. సార్ ఇది ఎక్కడ అంటే సార్, సార్ దే కెనాట్ క్వశ్చన్ ద స్పీకర్స్ డిసిషన్ లైక్ దట్ సార్, దే కెనాట్ డిక్టేట్ టు ద స్పీకర్ లైక్ దిస్, దే కెనాట్ డూ దిస్ సార్. సో యు ఆర్ డిక్టేటింగ్ ద స్పీకర్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ సార్, ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కోఆపరేట్ సార్. సార్ గౌరవ స్పీకర్ గారితో మా మనవి ఏంటంటే, అధ్యక్ష సార్ ఈ రకంగా మీ పట్ల ఈ రకంగా వాళ్ళు వ్యవహరించి చైర్ను చైర్ మీద సార్, ఇప్పుడు వారికి కేటాయించిన సమయం 10 నిమిషాలు, మీరు 25 నిమిషాలు మాట్లాడిచ్చారు. 3 సార్లు మీరు 1 మినిట్ చొప్పున 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు ఇచ్చినా వారు సద్వినియోగం చేసుకోకుండా వారి రకంగా ఈ 100 మంది సభ్యులు ఉన్నారు సార్. సభ అంటే ఒక 4 వ్యక్తులు ఇది కాదు సార్, సభలో ఉండేటువంటి ప్రతి సభ్యుడికి సమానమైన హక్కు ఉంటుంది అధ్యక్ష. కానీ వారు ఈరోజు 4 సభ్యులు నిలబడి మీరు వారికి కేటాయించిన సమయం కంటే 3 ఇంతల సమయం ఎక్కువ మాట్లాడారు అధ్యక్ష. 3 ఇంతల సమయం ఎక్కువ ఇచ్చారు, 4 సార్లు మీరు అదనంగా సమయం ఇచ్చిన తర్వాత కూడా ఈ రకంగా మీ పట్ల వారు దురుసుగా ప్రవర్తించడం పట్ల ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష. మీరు దయచేసి ఈ రకంగా వారి ఒత్తిడికి తలగుతే అధ్యక్ష, ఇక్కడ ఉండేటువంటి సభ్యులు మరి వీళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం సార్, మేము ఈరోజు సభ సజావుగా జరగాలి కానీ ఈ రకమైనటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి దయచేసి మీరు ఒత్తిడికి లోను కాకుండా సభలో ఉండే అందరు సభ్యుల యొక్క హక్కులు కాపాడే విధంగా ప్రభుత్వంని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా మీరు సమయం ఇవ్వకూడదని మా ద్వారా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో అధ్యక్ష. వాళ్ళకి ఇంకా 4 అవకాశాలు లేవు అధ్యక్ష. రేపు బడ్జెట్ మీద మాట్లాడొచ్చు, పద్ధతుల మీద మాట్లాడొచ్చు, అప్రాప్రియేషన్ మీద మాట్లాడొచ్చు. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే మిగతా సందర్భంలో మాట్లాడాలి తప్ప సభను మొత్తం హైజాక్ చేస్తాం, ఉన్నది 4 మొత్తం ఇంత పెద్ద సభను హైజాక్ చేసే విధంగా వ్యవహరించడం మంచిది కాదు. వాళ్ళు బేషరతుగా రాజగోపాల్ రెడ్డి గారు మీ పట్ల వాడినటువంటి భాష ఏదైతే ఉందో మీ మీద వారు చేసిన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పారు అధ్యక్ష. ఫస్ట్ బట్టి గారు వారు క్షమాపణ చెప్పిన తర్వాత మాట్లాడాలి. బట్టి గారు కూడా డిప్యూటీ స్పీకర్ గా పనిచేసింది అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ద వే అధ్యక్ష. బట్టి గారు ముందు బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతనే వారు ఇంకో విషయం మాట్లాడాలి తప్ప లేకపోతే మేము దీన్ని అంగీకరించాం అధ్యక్ష.
ప్లీజ్ ప్లీజ్ మీ సభ్యులే మీ సభ్యులే మీ సభ్యులే మీకు డిస్టర్బ్ చేస్తున్నారు మీ సభ్యులే మీకు డిస్టర్బ్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ ప్లీజ్ కంక్లూడ్